కపిలేశ్వరపురం మండలంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రాత్రి పగలనే తేడా లేకుండా విచ్చలవిడిగా మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. పట్టించుకోవలసిన పోలీస్ రెవెన్యూ అధికారులు మామూళ్ల మత్తులో ఉండటంతో వీరి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా సాగుతోంది. ట్రాక్టర్లు, లారీలు, టిప్పర్లు వంటి వాహనాలు రహదారులపై అతివేగంగా వెళ్లటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. బుధవారం తెల్లవారుజామున మండపేట నుండి అంగరవైపు వెళ్తున్న మట్టి లోడ్తో ఉన్న టిప్పర్ వెదురు మోడి మలుపు వద్ద ఉన్న సత్రంను ఢీకొట్టింది. దీంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయింది. సత్రం ముందు భాగంలోని గోడలు కూలిపోయాయి. సత్రంలో ఆనుకుని ఉన్న విద్యుత్ స్తంభాలు ఒరిగిపోయాయి. లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో మండపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటనాస్థలి వద్ద హైపవర్ విద్యుత్ వైర్లు ఉన్నప్పటికీ వాటికి ఎటువంటి ప్రమాదం సంభవించకపోవడంతో పాటు ఇంట్లోనూ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగి గంటలు కావస్తున్నా ఇంతవరకు స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎవరూ పట్టించుకోకపోవటం గమనార్హం.